నామమును ఒప్పుకునే ప్రతి ఒక్కరు కూడా దేవుడు అంటున్నాడు దుర్నీతిలో నుండి తొలగిపోవాలి కనుక దేవుడి సన్నిధిలో మనము ఆయన కుమార్తెలుగా కుమారులుగా అంగీకరించబడి ఉన్నాము అంటే మొదటిగా దేవుడు మనకిచ్చిన సమయం ఈ సమయాన్ని దేవుడి సన్నిధిలో సద్వినియోగం చేసుకోవాలి అంటే దుర్నీతిలో నుండి తొలగిపోవాలి అని దేవుడు మనకు తెలియపరుస్తున్నాడు అలాగే రోమా పత్రిక 1వ అధ్యాయము 18వ వచనములో దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనిషిని యొక్క భక్తి హీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకములో నుండి బయలుపరచబడుచున్నది దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క భక్తి హీనత మీద దుర్నీతి మీద దేవుని కోపము పరలోకములో నుండి బయలుపరచబడుచున్నది దుర్నీతి చేత దేవుడు అంటున్నాడు దుర్నీతి వల్ల దేవునికి మనం ఏం చేస్తాం చెప్పండి కోపాన్ని కలగజేస్తున్నాం కనుక దేవుడు అన్ని విషయాల్లో దుర్నీతి చేత ప్రతి ఒక్కరి మీద పరలోకములో నుండి దేవుని కోపము రగులుకుంటుంది అని దేవుడు తెలియపరుస్తున్నాడు కనుక దేవుడు అన్ని విషయాల్లో మనము దేవుని సన్నిధిలో మనం ఉన్నాము అంటే మనలో నిష్కపటమైన హృదయముతో దేవుని ఆరాధించాలి అని నిష్కపటమైన జీవితమును మనము కలిగిన వారిగా ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు కనుకనే దేవుడు అన్ని విషయాల్లో మన ఎడల తన ప్రేమను వెల్లడి చేస్తూ నా బిడ్డలు దుర్నీతికి దూరముగా ఉండాలి సత్యమును అనుసరించే వారిగా ఉండాలి నా ప్రియుడా దేవుడు ఏమంటున్నారు చెప్పండి 3వ యోహాను పత్రికలో నా ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు నీవు అన్ని విషయాలలో నీవు అన్ని విషయాలలో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలెనని నేను నిన్ను దేవుడు అన్ని విషయాల్లో దుర్నీతి చేత మనము ఏది సాధించలేము కనుక నా ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయాలలో ఎలా ఉండాలి చెప్పండి వర్ధిల్లుతూ సత్యమును అనుసరించే వ్యక్తిగా ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు సత్యము యేసు ప్రభువారి లోకములో ఎందుకంటే ఆయన మాట్లాడుతూ ఉన్నాడు పిలాతు దగ్గర సత్యమనగా ఏమిటి అని పిలాతు అడిగితే సత్యమునకు నేను సాక్ష్యమివ్వగా పుట్టితిని అంటున్నాడు కనుక ఆయన పిల్లలు కూడా సత్యమును అనుసరించే వారిగా ఉండాలి ఈ లోకములో సత్యం అనేది లేదు కనుక యేసు ప్రభువారు సత్యమును గురించి సాక్ష్యమిచ్చి సత్యములో జీవమున్నది అని తెలియపరుస్తానికి ఈ లోకములోనికి ఆయన వచ్చి ఉన్నాను అని తెలియపరుస్తున్నాడు కనుక చూడండి పరమగీతము 7వ అధ్యాయము 12వ వచనం పెందల కాడనే లిగిసి చూడండి పరమగీతము 7వ అధ్యాయము 12వ వచనం పెందల కాడనే లిగిసి ద్రాక్ష వనమునకు పోదుము ద్రాక్ష వనములు సిగిరించెనో లేదో వాటి పువ్వులు వికసించెనో లేదో దానిమ్మ చెట్లు పూత పట్టినవో లేదో సూద్దము రమ్ము అత్తటనే నా ప్రేమను మీకు చూపెదను అంటున్నాడు ప్రభు ఏమన్నారు చెప్పండి రండి పెందల కాడని లెగిసి నా యొక్క వనమునకు వెళ్దాం ఏ వనం చెప్పండి ద్రాక్ష వనం నేను ద్రాక్షావళిని మీరు తీగలుగా ఉన్నారు కనుక ప్రతి ఒక్కరు కూడా ద్రాక్షావళిలో శ్రేష్టమైన ద్రాక్షావళిలో మనము తీగలుగా ఉంటేనే కానీ ఆయనలో మనము ఫలింపగలం కనుక దేవుడు అంటున్నాడు పెందల కాడనే లెగిసి నా ద్రాక్ష వనమునకు వెళ్ళదము రండి కనుక ఆ ద్రాక్ష వనము సిగురించెనో లేదో దానిలో దానిమ్మ దానిమ్మ చెట్లు పూత పట్టెనో లేదో సూద్దుము రమ్ము అత్తటని నా ప్రేమను మీకు చూపిస్తాను అంటున్నాడు ఎందుకంటే నా ద్రాక్ష వనానికి నేను చక్కని స్థలములో ఎక్కడ చెప్పండి కొండ మీద
ఎత్తైన స్థలములో సత్తువ కలిగిన భూమిలో నేను ద్రాక్షావనాన్ని నాటి ఉన్నాను. ఆ ద్రాక్షావనం ఎలాంటి చెప్పండి, ఎత్తైన పర్వతమంట. ఆ ఎత్తైన పర్వతము మీద సత్తువ కలిగిన భూమిలో ఆ కొండ మీద దానిని త్రువి దానిలో ఉన్న రాళ్ళన్నీ కూడా ఏరి పారవేసి అక్కడ శ్రేష్టమైన ద్రాక్షావళిని నేను నాటి ఉన్నాను. కనుక అక్కడ దానికి బురుజును కూడా వేశాను. అక్కడ దానికి బురుజును వేసి అక్కడ ద్రాక్ష చెట్లను ద్రాక్ష తొట్టిని తొలిపించాను అంటున్నాడు. అక్కడ ఏం చేశారు చెప్పండి, దేవుడు ఎత్తైన కొండ మీద ఎత్తైన పర్వతము మీద సత్తువ కలిగిన భూమిలో ద్రాక్షావనము తొట్టిని ఆయన తొలిపించి అక్కడ శ్రేష్టమైన భూమిలో రాళ్ళు ఇంకా అనేక రకాలైన వాటిని తొలిపించి వేసి వాటిలో నేను నా ద్రాక్షావనమును తొట్టిని తొలిపించి ఉన్నాను. కనుక దాని మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. దాని మీద యెషయా గ్రంథం చూడండి, 27వ అధ్యాయము, యెషయా గ్రంథము 27వ అధ్యాయము 3వ వచనములో, యెహోవా అను నేను దానిని కాపు చేయుస్తున్నాను, ప్రతి నిమిషము నేను దానికి నీరు కట్టుస్తున్నాను, ఎవడను దాని మీదకి రాకుండా దివారాత్రము దానిని కాపాడుకొనుచున్నాను. యెహోవాను నేను దానిని కాపు కాయిస్తున్నాను, ప్రతి నిమిషము నేను దానికి నీరు కట్టుస్తున్నాను, ఎవడు దాని మీదకి రాకుండా దివారాత్రము నేను దానిని కాపు కాస్తున్నాను. ఎత్తైన స్థలములో నా ద్రాక్షావనము ఉండాలి అని, సత్తువ కలిగిన భూమిలో, ఎందుకంటే శ్రేష్టమైన ద్రాక్షావనము ఉండాలి అని. అక్కడ శ్రేష్టమైన ద్రాక్షావనం ఎలా ఉండాలి చెప్పండి, దేవుని యొక్క పరిశుద్ధతను చూపించే వనముగా ఉండాలి అని. ఆయన అక్కడ ఏం చేశారు చెప్పండి, ఆ దాని మీద ఆయన మనస్సు కలిగి, ఎందుకంటే యెహోవాను నేను దానిని కాపు కాస్తున్నాను, ఎవరికి కూడా దానికి అవకాశం లేదు, ఆయనే కాపు కాస్తూ దానికి ప్రతి నిమిషము కూడా నీరు కట్టుస్తున్నాను, ఎవడు దాని మీదకి రాకుండా దివారాత్రము నేను కాపు కాయసు ఉన్నాను. ఏది ఎవడు కూడా అక్కడికి రావడానికి లేదు, అక్కడ ఎవరు దృష్టి కూడా ఆ దాని మీద పడటానికి వీల్లేదు. నిమిషము కూడా నా ద్రాక్షావనమును నేను ఎలా చేస్తున్నాను చెప్పండి, నా ప్రాణముతో సమానముగా చూస్తున్నాను. కనుక నేనే దాని మీద కాపుగా ఉన్నాను అంటున్నాడు. దేవుడే కాపుదలగా ఉన్నాడంట. దేవుడు కాపుదలగా ఉండి ఏ దుష్ట మృగాలు, ఏ సాతాను అక్కడికి చుట్టుపక్కల రానే రాదు. కనుక దాని చుట్టూ కూడా నేను బురుజు వేశాను, దాని చుట్టూ కంచి వేశాను, దాని మధ్యలో నేను ద్రాక్షావనమును నాటి ఉన్నాను. కనుక దాని మీద నా ఆశలు ఎన్నో ఉన్నాయి. నా ఆశలు ఎన్నున్నాయో తెలియదు. కనుక నా ద్రాక్షావనము వెళ్ళి చూడాలి అని నాకు ఆశ కలిగింది. వెళదాము రండి, అది పూత పట్టినదో లేదో, లేకపోతే నా ప్రేమ సూచనలు అప్పుడే మీరు చూస్తారు అంటున్నాడు. నా ప్రేమ సూచనలు మీకు చూపిస్తాను. నేను ప్రాణం పెట్టి ద్రాక్షావనాన్ని కాస్తున్నాను, నీరు కడుతున్నాను, ఎవడు రాకుండా ఆ వనాన్ని నేను దివారాత్రము కూడా కంటికి రెప్పవలే కాస్తున్నాను అని దేవుడు అంటున్నాడు. కనుక అలాంటి వనముగా ఆయన సంఘాన్ని కాస్తున్నాడు. ఆ వనములో ఎవరికి ఏది కావాలో, ఎవరు ఏది అవసరాలైతే మరి కావాలని కోరుకుంటున్నారో ఆ వనానికి దేవుడు ఏం చేస్తున్నాడు చెప్పండి, సహకారము నేనే అందిస్తున్నాను అంటున్నాడు. కనుక దేవుడు అన్ని విషయాలలో చూడండి, యెషయా గ్రంథము 5వ అధ్యాయము మరొకసారి చూద్దాం. 5వ అధ్యాయము చూడండి, దానిని నేను
ఆయన దానిని బాగుగా త్రవ్వి రాళ్ళను వేరి అందులో శ్రేష్టమైన ద్రాక్షావలిని నాటి తిని దాని మధ్యన బురుజు ఒకటి వేయించి ద్రాక్ష తొట్టిని తొలిపించెను ద్రాక్షావనము పలింపవలనని ఎదురు చూసుచున్నాను కానీ అది కారు ద్రాక్షలు కాయుటకు కారణము ఏమిటి? నేను నా ద్రాక్షావనమునకు అనేక విషయాలలో ఏం చేశాను చెప్పండి? చేయవలసిందంతా కూడా చేశాను. దానికి నేను కాపలాదారుడిగా ఉన్నాను. క్షణక్షణము నీరు కట్టుచున్నాను. ఎవడు దాని మీదకి రాకుండా దివారాత్రము నేను కాపుదలగా ఉన్నాను. దాని మీద నేను ఏం ఆశ పెట్టుకున్నాను చెప్పండి? మంచి కాపు కావాలని నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. కానీ కారు ద్రాక్షలు కాయుటకు కారణమేమిటి? కారణం ఏమి జరిగింది? కనుక నా ద్రాక్షావనము ఈరోజు ప్రేమతో నేను వనాన్ని నాటాను. ఎత్తైన స్థలములలో నాటాను. కొండ మీద సత్తువ కలిగిన భూమిలో నేను దానిని నాటి ఉన్నాను. దానిలో ఏ ఒక్క దానిలో, ఎందుకంటే నా ద్రాక్ష వనములలో ఏ రాళ్ళే కానీ అలాగే ఏదైనా అక్కడ మొక్క వెదగని ఏదైనా భూమిలో అక్కడ ఏమైనా నిషిద్ధమైనది ఉంటే సమస్తము ఏరి పారవేసి నా ద్రాక్ష వనమును నేను ఎంతగానో అది ప్రేమించి దివారాత్రము కూడా దృష్టి కలిగి మంచి కాపు కావాలని నేను కోరుకొని ఉన్నాను. మంచి కాపు కావాలి అని కోరుకున్నాను. కానీ ఎదురు చూస్తూ ఉండగా ఏం చేస్తే చెప్పండి? ద్రాక్షావనము కారు కాయలు కాయచను. దేవునికి సోద్రము. అలా కారు కాయలు కాయటానికి కారణమేంటి? కనుక దేవుడు ఏమంటున్నారు చెప్పండి? యిర్మీయా గ్రంథము అక్కడ చూడండి. యిర్మీయా గ్రంథములో దేవుడు అక్కడ తెలియపరుస్తున్నాడు చూడండి. యిర్మీయా గ్రంథం 2:21 అక్కడేమంటున్నారు చెప్పండి? శ్రేష్టమైన నీవు ద్రాక్షావలి వంటి దానిగా నేను నిన్ను నాటి తిని కేవలము నిక్కమైన విత్తనము వలె చెట్టు వంటి దానిగా నిన్ను నాటి తిని నీవు జాతిహీనపు ద్రాక్షావలి వలె నీవు ఎట్లా భ్రష్ట సంతానమయ్యున్నావు. ఆయన అంటున్నాడు, నిక్కమైన ద్రాక్షావన చెట్టు వలె నేను నిన్ను నాటి ఉన్నాను. శ్రేష్టమైన విత్తనము వేశాను, కానీ నువ్వు ఎలా భ్రష్టురాలి అయిపోయావు? ఎందుకని నీవు సేదు కాపుకు నీవు సిద్ధపడ్డావు? ఎందుకని నీవు భ్రష్టురాలుగా భ్రష్టుడుగా మారిపోయావు అని దేవుడు అడుగుతున్నాడు. నీ మీద నేను ఎంతో ఆశ పెట్టుకున్నాను. నా వనములో నీకు కావలసినవన్నీ కూడా సమకూరుస్తున్నాను. అలాగే ఏ క్షణము ఏది కావాలి అన్నా దివారాత్రము నా చేతిని నీ మీద సాపి ఉన్నాను. కానీ శ్రేష్టమైన చెట్టు వలె నిన్ను నాటి ఉన్నాను. కాపు కావాలని నేను నిన్ను చూస్తున్నాను, కానీ నీవు కారు ద్రాక్షలు కాయటానికి భ్రష్టత్వము నీలో ఎందుకు వచ్చింది? నీవు భ్రష్టురాలు ఎందుకైపోయావు అని దేవుడు అడుగుతున్నాడు. నీవు భ్రష్టత్వానికి కారణమేంటి? యేసు ప్రభువారు ఏదేను తోటలో ఆదాము అవ్వలను సృష్టించినప్పుడు ఆయన ఏం చేశారు చెప్పండి? సల్లపూట వేళ ఆదికాండం 3:8 ఆయన ఏం చేస్తారు చెప్పండి? ఆయన వనమును చూస్తారు అంట. చెప్పండి, సల్లపూటను ఆదాము దేవుడైన యెహోవా స్వరమును విని రాకుండా తోట చెట్ల మధ్యన వారు దాగి ఉండగా దేవుడైన యెహోవా ఆదామును పిలిచి నీవు ఎక్కడ ఉన్నావు అని అడిగినప్పుడు, నేను నీ స్వరము వినినప్పుడు నేను తోటలో ఉన్నాను కనుక నేను దిగంబరిని గనక నేను
దాగి ఉన్నాను అంటున్నాడు దేవుడైన యెహోవా ఏం చేస్తాడు చెప్పండి ఆ తోటలో సర్వాధికారం ఇచ్చాడు ఆదాముకు ఈ భూమి మీద ఉన్న సమస్త ప్రకృతి అంతా కూడా నీ వశము చేశాను వాటికి ఏ పేరు పెడతావో ఆ పేరు దానికి నీవు కలగచేయి అలాగే సమస్తము కూడా ఆదాము ఈ ప్రకృతి అంతా కూడా జీవరాశులన్నిటినీ నీ వశము నేను చేశాను కనుక ఎత్తైన స్థలములో సత్తువ కలిగిన భూమిలో నాటిన తోటలో నిన్ను ఏం చేశాను చెప్పండి నాటి కాపుదలగా పెట్టాను ఆదామును కాపుదలగా పెట్టాడు పెట్టినప్పుడు ప్రతి సల్లపూట వేళ మరి దేవుడు ఏం చేస్తున్నాడు చెప్పండి నా ఒక్కడు ఆదాము నా కుమారుడైన ఆదాము ఏమి చేస్తున్నాడో ఎక్కడ ఉన్నాడో ఏ ఫలాలు తింటున్నాడో ఏ విధమైన బాధలో ఉన్నాడో ఏ ఆలోచనల్లో ఉన్నాడో అని ప్రభు ఏం చేస్తున్నాడు చెప్పండి ప్రతి సల్లపూట వేళ ఆ ఏదేను వనమును చూడటానికి ఆయన వచ్చేవాడంట వచ్చినప్పుడు ఆదాము ఏం చేస్తాడు చెప్పండి దేవుని ప్రతి చల్లపూట వేళ ప్రతి దినము కలుసుకునే ఆదాము దేవుని స్వరము వినగానే దాక్కునే పరిస్థితికి వచ్చేసాడు కారణము ఏమిటి అని అడిగితే నీవు ఇచ్చిన అవ్వ వల్లనే నేను ఇలాగ అయిపోయాను నేను ఆజ్ఞాపించినది ఏదైతే తినవద్దని ఏదైతే చేయొద్దని నేను చెప్పినది నీవు చేసావా అని అడిగినప్పుడు ఆదాము ఏమంటున్నాడు చెప్పండి నాతో ఉండుటకు నీవు ఇచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్ష ఫలములను కొన్ని నాకు ఇయ్యగా నేను తిన్నాను అంటున్నాడు ఆదాము నేను ఏటినైతే నీకు ఆజ్ఞాపించి తినవద్దని వాటి జోలికి వెళ్ళొద్దని నేను ఆజ్ఞాపించున్నాను వాటిని నీవు చేసావా అని అడిగినప్పుడు ఏమన్నాడు చెప్పండి నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీ వల్లనే నేను కొన్ని వృక్ష ఫలాలు తినవలసి వచ్చింది కారణము ఏమిటి ఆదాము నీకు సమస్త అధికారం ఇచ్చాను ఈ భూమి మీద ఈ ప్రకృతి అంతా కూడా నీ వశము చేశాను సమస్త జీవరాశులకు ఆకాశ పక్షులకు అలాగే నక్షత్రాలు సమస్తాన్ని నీ స్వాధీనములో ఉంచి నేను నీకు అధికారం ఇచ్చానే నేను ఆజ్ఞాపించినవి ఏదైతే వాటి తినవద్దని చెప్పానో వాటిని నీవు ఎందుకని చేశావు అని అడిగినప్పుడు ఆదాము ఒకరి మీద ఒకరు చెప్పుకుంటున్నాడు దేవుడు అంటున్నాడు భ్రష్టులైపోవటానికి కారణమేమిటి శ్రేష్టమైన ద్రాక్షావళిగా నేను మిమ్మలను నాటి ఉన్నానే కానీ మీరు ఇప్పుడు ఏమైపోయారు చెప్పండి భ్రష్టులైపోవటానికి కారణము ఏమిటి ఈ భ్రష్టత్వానికి కారణము ఏమిటి దేవుడు మీకు సమస్త ఐశ్వర్యాన్ని కుటుంబంలో ఏది అడిగినా అది చేశాడే కనుక ఆయన ద్రాక్ష వనములో మనలను నాటి దేవుడే మనకి తోడుగా ఉన్నాడే ఈరోజు ఏ దుష్ట మృగము నీ ఇంటికి రాకుండా నీ మీద ఎందుకంటే ఏ అధికారము లేకుండా నేను కాపుగా నైటు పగలు నేను నిన్ను కాశానే ప్రతి నిమిషము నీకు ఆశీర్వాదాన్ని అందించానే కానీ నీవు భ్రష్టురాలువు భ్రష్టుడు అయిపోవటానికి కారణము ఏమిటి అని దేవుడు మనలను అడుగుతున్నాడు కారణం ఏంటి చెప్పండి దానికి కారణము ఏమిటి నేను చేయవలసిందంతా మీకు నేను ఇవ్వవలసిన ఆశీర్వాదాలన్నీ ఇచ్చాను కనుక మీకు ఏ రీతిగా నేను కనపరుచుకోవాలో ఏ రీతిగా మీకు ఆశీర్వాదాలు ఇవ్వాలో ఏ రీతిగా శోధనలో నుంచి విడుదల పొందాలో ఏ మార్గములో నడవాలో ఏ మార్గములో మీరు నడవకూడదు సమస్తము చెప్పానే ఈరోజు భ్రష్టులుగా మారిపోవటానికి కారణము ఏమిటి
అని దేవుడు అడుగుతున్నాడు చూడండి ద్రాక్ష చూడండి యెషయా గ్రంథము 5వ అధ్యాయము 4వ వచనాన్ని చూసినప్పుడు నేను నా ద్రాక్షావనమునకు చేసిన దానికంటే మరీది ఏమి ఏమియు చేయగలను అది ద్రాక్ష పండ్లు కాయవలనని అది ద్రాక్ష పండ్లు కాయవలనని నేను కనిపెట్టినప్పుడు నేను కనిపెట్టినప్పుడు అది కారు ద్రాక్షలు కాయుటకు కారణమేమి అది కారు ద్రాక్షలు కాయుటకు కారణము ఏమి ఆలోచించుడి ఆలోచించండి నేను నా ద్రాక్ష తోటకు నేను నా ద్రాక్ష తోటకు చేయబోయే కార్యమును మీకు తెలియజెప్పెదను మీకు నేను ఇప్పుడు తెలియజెప్పుస్తున్నాను నేను అది మేసివేయబడినట్లు నేను అది మేసివేయబడినట్లు దాని కంచెను కొట్టివేసెదను దాని కంచెను కొట్టివేసెదను అది త్రొక్కబడినట్లు అది త్రొక్కబడినట్లు దాని గోడను పడగొట్టి దాని గోడలను పడగొట్టి దాని పాడు చేసెదను దానిని నేను పాడు చేసెదను అది శుద్ధి చేయబడదు దానిని అది శుద్ధి చేయబడదు పారతో త్రవబడదు అది పారతో త్రవబడదు దానిలో గచ్చపదలను దానిలో గచ్చపదలను బలురక్షిసెట్లను బలిసియుండెను దాని మీద వర్షింపవలదని వర్షింపవలదని నేను మేఘమునకు ఆజ్ఞ ఇస్తున్నాను అప్పటి వరకు వర్షాలు వచ్చినాయి అప్పటి వరకు చక్కని వాతావరణంతో ఎలా ఉంది చెప్పండి ఆ వనము ఉద్యాన వనముగా మారిపోయింది కానీ దేవుడు అంటున్నాడు ఇదిగో నా ద్రాక్ష వనమునకు చేసిన దానికంటే ఇంకా నేను ఏమీ చేయగలుగుతాను నేను చేయవలసినంతా చేశా నా ప్రేమ చూపించవలసినంతా కూడా నా వనానికి నేను చూపించా కానీ కారు ద్రాక్షలు కాచినాయి కారణం ఏమిటి కనుక ఇక నేను నా ద్రాక్షావనమునకు చేయబోయేది మీరు ఇంకా చూడండి అంటున్నాడు అక్కడ ఏమంటున్నారు చెప్పండి దాని కంచెను కొట్టివేస్తాను దాని గోడను పడవేస్తాను అది మేసివేయబడినట్లుగా నేను దానిని త్రొక్కబడినట్లుగా దానిని నేను చేస్తాను త్రొక్కబడే విధముగా మేసివేయబడే విధంగా దాని చుట్టూ కంచె లేకుండా నేను చేయనయ్యి ఉన్నాను దాని మీద ఇక వర్షము కురవకూడదని నేను ఆజ్ఞ దానికి ఇక మేఘాలకు ఆజ్ఞిస్తున్నాడంట దేవుడు ఇక ఆశీర్వాదం నా తోటకు కలగనివ్వను ఇక నా ఆశీర్వాదం అనేది ఆ తోటకు ఉండనే ఉండదు ఇంకేముంటుంది చెప్పండి దేవుడికే కోపం వచ్చి ఆ రక్షణ తొలగిస్తే మానవుడి యొక్క జీవితం ఈరోజు దేవుని కాపుదల లేనిదే మన కుటుంబాలలో రక్షణ ఉన్నదా దేవుడు కాపుదల లేనిదే మనం బయటికి వెళ్ళి లోపలికి వస్తున్నామా ఈరోజు దేవుడు నిన్ను కరుణించకపోతే మన అతిక్రమములకు పరిహారముగా ఆయన రక్తము చిందించకపోతే ఈరోజు నీకు రక్షణ ఉన్నదా కనుక దేవుడు ఆయన ఏం చేస్తున్నాడు చెప్పండి మన అతిక్రమములకు మనకు దోషములకు ఏం చేశాడు చెప్పండి తీర్పు తీర్చకుండా ఆయనే తీర్పును పొంది ఉన్నాడంట కనుక నా ద్రాక్షావనానికి పగలు రాత్రి చేయవలసిందంతా చేశాను కానీ కారు ద్రాక్షలు కాచింది ఇక నేను దానికి చేయబోయేది మీకు నేను తెలియపరుస్తున్నాను దాని కంచెను కొట్టివేస్తున్నాను దాని చుట్టూ బురుజును కట్టించాను దాని గోడలను పడవేస్తున్నాను అలాగే అది త్రొక్కబడినట్లుగా అది మేసివేయబడినట్లుగా దానిని ఏం చేస్తున్నాను చెప్పండి సమస్తమైన దృష్టమృగములకు అప్పగిస్తున్నాను ఇక దాని మీద ఏ మాత్రము కూడా ఇక ఆశీర్వాదాన్ని లేకుండా వర్షింపకూడదని మేఘములకు నేను ఆజ్ఞయిస్తున్నాను దేవునికి స్తోత్రము అరలే దేవుడే అంటున్నాడు ఇక దానికి ఆశీర్వాదం అనేది ఇక ఉండదు ఆశీర్వాదము దేవుడే అంటున్నాడు నేను మంచి ఫలాలు ఫలించాలి అని నా ద్రాక్షావనాన్ని ఎక్కడ తొలిపించాడు చెప్పండి ఎత్తైన కొండ మీద సత్తువ కలిగిన భూమిలో నాటాను సత్తువ కలిగిన భూమిలో నాటమట్టికి ఈరోజు మనం మన స్వభావాలను బట్టి దేవుడు మనకు మేలు చేయలేదు కానీ ఆయన కృప వల్ల మనకు మేలు
కలుగుస్తున్నది ఈ రోజు అలాంటి ఒక వనములో మనం ఉండి భ్రష్టులుగా భ్రష్టురాలుగా మారిపోవడానికి మీరు కారణము ఏమిటి భ్రష్టులుగా మారిపోవడానికి కారణం ఏంటి అని ప్రభు మనలను అడుగుస్తున్నాడు ఈ రోజు మన హృదయ అంతరంగాలలో ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు శ్రేష్టమైన ద్రాక్ష వనముగా మనలను చేసాడు కనుక ఆయన అంటున్నాడు నిక్కమైన స్వస్థమైన విత్తనము వలె చెట్టులు వలె నేను వారిని నాటి ఉన్నాను కానీ భ్రష్టురాలు అయిపోవడానికి కారణం ఏంటి ఈ భ్రష్టులుగా వారు జీవించడానికి కారణము ఏమిటి చూడండి లాస్ట్ వచనాల్లో యోహాను సువార్త 15వ అధ్యాయము ద్రాక్షావలిని నేను త్రీగలు మీరు నా తండ్రి వ్యవసాయకుడు వ్యవసాయకుడు నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును ఫలించే ప్రతి తీగను మరీ ఎక్కువగా ఫలింపవలనని కోరుచున్నాను అంటున్నాడు కనుక నేను నిజమైన ద్రాక్షావలిని కనుక నాలో ఫలించే ప్రతి తీగను ఎక్కువగా ఫలించాలని కోరుకుంటున్నాను ఫలింపనిది వేరుగా ఉన్నది షేదు భ్రష్టత్వంలో ఉన్నది కనుక నేను కాండముగా ఉండి ద్రాక్ష వనముగా చేసుకున్న ద్రాక్ష తోటలో ఆయన అంటున్నాడు నేను శ్రేష్టమైన ద్రాక్ష వనమును నేను శ్రేష్టమైన ద్రాక్షావలిని నాలో తీగలుగా మీరు ఏమన్నారు చెప్పండి యాపించి ఉన్నారు కనుక ఏసేపు ఫలించేది కొమ్మ ఎందుకంటే ఏసేపు జీవితం ఎలా ఫలించింది చెప్పండి నీతి ఫలాలతో ఫలించిందంట ఎందుకంటే ఆయన ఏసేపు కూడా ఈ లోకంలో అనేక శ్రమలు వచ్చినాయి అనేక వేదనలు వచ్చినాయి కానీ నీతి కొరకు దేవుని యొక్క నీతి కొరకు జీవించాడు గనక యేసేపు ఫలించేటి కొమ్మగా మారాడంట అలాగే అలాంటి శ్రేష్టమైన కొమ్మగా మారాలి అని నా బిడ్డలకు రకరకాలైన ఆ ద్రాక్ష వనములో దేవుడు ఏం చేశారు చెప్పండి ద్రాక్ష తోటలో ఆ కాండములో నుంచి రకరకాలైన కొమ్మలుగా మనలను మరి చేసి ఉన్నాడు కొమ్మలు రకరకాలైన కొమ్మలుగా పెద్ద కొమ్మలు చిన్న కొమ్మలు అలాగే ప్రతి కొమ్మకు కూడా ఆయన ఏం చేస్తున్నాడు చెప్పండి ఫలించాలి అని నాలో అంటుకట్టుకుని మీరు ఉండాలి అని వేరుగా ఉండాలని కాదు అంటుకట్టుకుని వారిగా మీరు ఉండాలి అని ఉన్నప్పుడు ఏమవుతారు చెప్పండి మీరు బహుగా ఫలించెదరు ఫలిస్తారు వేరుగా ఉంటే మీరేం చేస్తారు చెప్పండి ఎండిపోతారు అట్టి వాటిని మనుషులు వచ్చి వేరి విరిగిపోయి ఏం చేస్తారు చెప్పండి ఎండిపోయిన వాటిని పోగు చేసి అగ్నిలో పారవేస్తారంట అట్టి వాటిని దేవుడు అంటున్నాడు ఎండిపోయిన వాటిని వేరైపోయి వేరు స్వభావాలతో చేదు కాయలు చేదు ఫలాలు ఫలించే వాటిని ఎండిపోయిన వాటిని ఎండిపోయిన కొమ్మలన్నింటినీ కూడా నరికివేసి అన్ని అగ్నిలో పారవేస్తారు అని దేవుడు చెప్తున్నాడు